హలో హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మీకు ఒక మంచి మొక్క చూపిస్తున్నాను. దీని పేరు లక్కీ ప్లాంట్. చాలామంది తెలిసే ఉంటుంది, కొంతమంది తెలియదు. అందుచేత నేను ఈ వీడియో పెడుతున్నాను. లక్కీ ప్లాంట్ దీని పేరు. ఇది ఇంట్లోనే పెంచుకుంటారు, బయట కాదండి. ఇది ఇంట్లో మన హాల్లో పెట్టుకుంటే చాలా మంచిది, ఎందుకంటే ఆక్సిజన్, మొక్కల వల్ల ఆక్సిజన్ వస్తుంది. మన కళ్ళకి కూడా, పచ్చగా ఉన్న చెట్లు చూస్తే మన కళ్ళకి కూడా మంచిది కదా. అందుచేత వీటిని లక్కీ ప్లాంట్ ఇంట్లో పెట్టుకుంటే మంచిది అని అంటారు. కానీ ఈ లక్కీ ప్లాంట్ వలన ఇంట్లో పెట్టుకుంటే చాలా మంచిది కూడా అండి. కళ్ళకి మంచిది, మనకి ఆక్సిజన్ వస్తుంది. ఆ మొక్కలు చూస్తూ అలా ఉన్నాం అనుకోండి కొంతసేపు, మనకేంటంటే మంచిగా కళ్ళు బాగా ఉంటుంది. అందుకని ఇంట్లో పెంచుకునే మొక్కల్లో ఈ లక్కీ ప్లాంట్ మొక్క ఒకటి. ఈ మొక్కని రెండు రకాలుగా పెంచవచ్చు, ఒకటి అలా వాటర్లో వేసి, ఒకటి అలా మట్టిలో వేసి. మీకు వాటర్లో వేస్తే ఎలా 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 పెంచాలి, మట్టిలో అయితే ఎలాగా మీకు చూపిస్తాను. ఇక్కడ మట్టిలో వేస్తే మనం అలాగా మూడొంతులు మట్టి పెట్టుకోవాలండి. నిండగా వేసేయకూడదు, ఎందుకంటే మన ఇంట్లో ఉంటుంది కాబట్టి. వాటర్ వేస్తే కింద కదా పడిపోతూ ఉంటారు కాబట్టి మనం ఒక అంగుళం లోతుగానే ఉంచుకోవాలి. ఇప్పుడు కూడా దీంట్లో ఏమేయాలంటే సాయిల్, మట్టి, ఇసుక, తర్వాత ఈ కొబ్బరి పొట్టు ఉంటుంది కదా పైది, పై పొట్టు పౌడరు, ఆ మూడు కలిపి వేసాను. వేసిన తర్వాత చక్కగా మట్టి అంతా గొల్లగా చేసుకొని అన్ని మూడు రకాలు వేసేయాలి. వేసిన తర్వాత మనం లక్కీ ప్లాంట్ మొక్కలు వేసుకోవాలి. అలా అయితే మనకి అలా పచ్చగా చక్కగా నిగలగలాడుతా, అలా చూడండి, మనం పలకరిస్తుందండి మొక్క. మనం ఇంట్లో ఉన్నప్పుడు అవి వాటిని చూస్తూ ఉన్నాం అనుకోండి, చెట్టుకి ప్రాణం ఉంది అంట చూస్తారా, అది నిజం. చక్కగా పలకరిస్తుంది మనల్ని. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇది గ్రీన్గా అలాగే పచ్చగా ఉండాలంటే మనం రెడీమేడ్ ఫెర్టిలైజర్ ఆర్గానిక్ వేసుకుంటే మనకు సరిపోతుంది. ఇదిగోండి అలా వేసుకున్నాం అనుకోండి, చుట్టూరు అలా వేసేస్తే ఒక వన్ వీక్ ఒకసారి వేస్తే సరిపోతుంది. మరి రోజు వేసే అక్కర్లేదు, వన్ వీక్ అలా చుట్టూరు అలా వేసేసి వాటరు వేయాలి. ఈ దీంట్లో ఒక స్పెషల్ అండి, మామూలుగా వాటర్ వేస్తే ఈ మొక్కకి ఇష్టం ఉండదు. ఏంటంటే మనం ఫ్రిడ్జ్ వాటర్ తాగుతాం కదా, దానికి ఫ్రిడ్జ్ వాటర్ వేస్తే చక్కగా లెగుస్తుంది మొక్క. ఈ మొక్కకు మాత్రం, లక్కీ ప్లాంట్ మాత్రం కూల్గా ఉన్న ప్రదేశంలో పెడితే చాలా బాగా లెగుస్తుంది. అందుకని నేను కూల్ వాటర్ వేస్తానండి. కూల్ వాటర్ పైన ఆకుల మీద చల్లాలి, ఆకుల మీద వేస్తే చక్కగా అలాగా పచ్చగా కాంతివంతంగా ఉంటుంది. అదే కానీ కొంచెం వేడి తగిలి చోట, కొంచెం హీట్ అంటే వేడంటే అసలు బయట పెట్టకూడదు, ఇంట్లోనే పెట్టాలి. కొంచెం హీట్గా అదేం పెట్టామనుకోండి, వేడిగా ఉన్న దగ్గర పెడితే మాత్రం మొక్క ఎండిపోతుంది, ఆకులు అయ్యి పసుపు రంగు వచ్చేసి వాడిపోతాయి. అందుచేత కూల్గా ఉన్న ప్రదేశంలో పెడితే ఈ మొక్క బాగా పెరుగుదల బాగుంటుంది. ఈ లీవ్స్ కూడా చక్కగా పచ్చగా నిగనిగలాడుతూ ఉంటాయి. చూడండి ఎంత బాగా పలకరిస్తున్నాయో. ఆ మొక్కలు వేస్తుంటే ఆనందం అన్నమాట. ఆ కూల్ వాటర్ వేస్తుంటే ఆ మొక్కలకి అంత ఆనందంగా ఉంటుంది. మనం కూల్ వాటర్ అయితే మనం కూడా ఎంత ఆనందపడతాం కదా, ఆ టైప్ లాగా కూల్ వాటర్ వేస్తే చాలా ఇష్టం మొక్కలకి. ఈ ఏసీ రూమ్లో పెట్టినా కూల్ వాటర్ వేసినా ఈ మొక్క బాగా పెరుగుతుంది. అలా నీళ్ళు ఎక్కువ ఎక్కువ వేయకూడదండి, అలా కొంచెం ఆకులు తడిచేలాగే వేయాలి. మనం స్ప్రే చేస్తే సరిపోతుంది. బాటిల్కి పైన మూతకి హోల్ పెట్టుకొని హోల్స్ పెట్టామనుకోండి, మనం స్ప్రే చేస్తే బాగానే వస్తుంది. ఇప్పుడు నాకు స్ప్రే ఏంటంటే కొంచెం అది వాటర్ రావట్లేదు, అందుకని నేను అలా హ్యాండ్ తెస్తున్నాను. అలా కొంచెం కొంచెం ఆకులు తడాలి, తడిస్తే చక్కగా బాగుంటాయి. రోజు వాటర్ వేయచ్చు, అలా 2 డేస్కి ఒకసారి వాటర్ వేస్తున్నా ఏం పర్వాలేదు. కానీ ఆకులు మాత్రం తడపాలి రోజు, రోజుకి ఒక్కసారి అయినా సరే ఆకులు తడిపేస్తే సరిపోతుంది. కింద నీరు వేసి అయిపోయినా అయిపోయినా పర్లేదు, కానీ పైన ఆకులు తడిపితే చాలు. ఈ మొక్క స్పెషాలిటీ అది. ఇప్పుడు ఈ వాటర్ నీళ్ళలో అయితే ఎలాగా మీకు చూపిస్తాను. ఇప్పుడు నీళ్ళలో ఎలాగైతే ఈ మొక్క పెంచాలి,
మట్టిలో ఎలా పెంచాలో తెలుసుకున్నాం కదా. అలా బౌల్లో నీళ్ళు వేసుకొని ఈ మొక్క బౌల్లో పెట్టేసుకొని ఆ చిన్న బౌల్ సరిపోతుందండి. చిన్న బౌల్లోని వాటర్ వేసేసి పెట్టుకుని సరిపోద్ది. సపోజ్ మనం ఎక్కడికైనా వెళ్ళామనుకోండి, ఆ నీరు ఎండిపోద్ది కదా. నీరు ఎప్పుడైతే ఎండిపోయిందో లేకపోయిందో మొక్క ఎండిపోద్ది, వాడిపోద్ది. అందుకని మనం ఆ పెద్ద బౌల్ పెట్టుకున్నాం అనుకోండి, ఒక 4 డేస్ 5 డేస్ 3 డేస్ ఎక్కడికైనా వెళ్ళామంటే అలా పెద్ద బౌల్ పెట్టేసుకుంటే, ఆ పెద్ద బౌల్ పెట్టుకుంటే మనం వచ్చే వరకు నీరు ఉంటుంది కాబట్టి మొక్క ఏం పాడవకుండా ఉంటుంది. అందుచేత మీకు రెండు పెట్టి చూపిస్తున్నాను. అందుకని ఇలా కూలింగ్ వాటర్ వేసుకుని అలా స్ప్రే చేయాలి. స్ప్రే చేస్తే చుట్టూ మొక్కలు ఎంత ఆనందంగా చూడండి ఎలా ఉన్నాయో, పలకరిస్తున్నాయి పెట్టండి. కూలింగ్ వాటర్ వేస్తున్నాం కదా, అవి సంతోషం ఆనందం పెట్టలేక అవి డ్యాన్స్ వేస్తున్నాయట. కూలింగ్ వాటర్ వేస్తే మొక్కలు బాగా ఎదుగుతాయి. అలాగా రోజు స్ప్రే చేయాలి. స్ప్రే చేస్తూ ఉండాలి, నీరు కూడా మార్చిస్తూ ఉండాలి. ఏ రోజు కారోజు ఎర్లీ మార్నింగ్ నీరు మార్చేసి కింద వాటర్ మార్చేయాలి. మార్చేసి పెట్టేసి పైన కూలింగ్ వాటర్ అలా స్ప్రే చేసేయాలి. మనం ఎక్కడికైనా వెళ్ళినప్పుడు అలా పెద్ద బౌల్ పెట్టుకుంటే మనకి నీరు ఎండిపోకుండా ఉంటుందనేసి, నీరు అలా నిలవ ఉంటే మొక్క కూడా నిలవ ఉంటుంది. అలాగా అదండి, మట్టిలో అయితే అలా పెంచాలి, వాటర్లో అయితే ఇలా పెంచాలి. రెండు రకాలు కూడా పెంచుకోవచ్చు. లక్కీ ప్లాంట్, లక్కీ ప్లాంట్ అంటే చాలా మంచిది, మనకి కళ్ళకి చాలా మంచిది. ఆక్సిజన్ వస్తుంది కదా మనకి, ఎందుకంటే రూమ్లోని తలుపులు వేసుకుంటాం. ఈ మనకి ఆక్సిజన్ రావాలంటే ఇలా మొక్కల ద్వారా కూడా వస్తుంది. అందుచేత మనీ ప్లాంట్, లక్కీ ప్లాంట్ ఇంట్లో పెంచుకుంటే మంచిది. ప్లీజ్ మా ఛానల్కి మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసినట్లయితే మీకు పెట్టే ప్రతి వీడియో మీకు ముందుగా నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.